జియో, ఎయిర్టెల్, విఐ వీళ్ళంతా ప్రైసులు పెంచారని మనం సపోర్ట్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవడం మంచిదేనా? ఈ వీడియో స్టార్ట్ చేసేకంటే ముందుగా నాలుగు ప్రశ్నలకి దీంట్లో జవాబు అయితే దొరుకుతుంది. ఇప్పుడు జియో, ఎయిర్టెల్, విఐ వీళ్ళంతా ప్లాన్ల ప్రైసులు పెంచారని బిఎస్ఎన్ఎల్కి సపోర్ట్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవడం రైట్ టైమేనా? ఒకవేళ పోర్ట్ అయితే మనం ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఇలా డైలీ యాక్టివిటీస్కి మనకు ఎల్లకాలం లాగానే పనిచేస్తాం. మనం పోర్ట్ అవడానికి కేవలం 4 నుంచి 5 రోజులే పడుతుంది. మళ్ళీ ఒకవేళ జియోకి వెళ్ళాలంటే అదే 4-5 రోజుల్లోనే సాధ్యమా? ముందు ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ 4G అన్ని ఊర్లకు వస్తుందా? పేరు నాసే, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాంచ్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి అడ్వాన్స్డ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ముందుగా ప్రైసులు పెంచారని మనం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి సపోర్ట్ చేస్తున్నాం, కానీ ఈ యొక్క బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవడం ఇప్పుడు రైట్ టైమేనా అంటే ఖచ్చితంగా నేను కాదనే చెప్తాను. ఎందుకంటే ఇంకా మనకు సరైన మన యొక్క ఊర్లలో 3G రావడానికే కరెక్ట్గా లేదు. ఇంకా 4G కోసం ఇది ఎప్పుడు వస్తుందా ఏం లేదనేది మనమైతే చెప్పలేము. ఇప్పుడే మీరు ఒకవేళ మీ యొక్క ఊర్లలో మీ యొక్క సిమ్ కార్డ్ నెట్వర్క్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో బిఎస్ఎన్ఎల్ అక్కడ పోయి అడగండి. ఒకసారి మీరు ఒక కొత్త సిమ్ అయితే తీసుకోండి, మేబీ 50-100 రూపాయలు పెడితేనే మీకు బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ వస్తుంది. ఒకవేళ బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ తీసుకొని ఒక నెల ఉపయోగించండి, మీ యొక్క సెకండరీ సిమ్ కిందకైతే వేసుకోండి, అది మీ యొక్క అవసరాలకు పని చేస్తుంది అనుకుంటేనే మీరు షిఫ్ట్. ఒకవేళ పోర్ట్ అయితే అన్ని మనకు స్పీడ్ గా పనిచేస్తాయంటే మనకు ప్రెసెంట్ చూడండి, ఇప్పుడున్న బిఎస్ఎన్ఎల్ 3G ఏదైతే ఉందో మనకు లోడ్ కావడానికి గిరగిరా తిరుగుతూనే ఉంది. ఇంకా వాట్సాప్ మెసేజెస్ ఇలాంటివి అయితే పోతాయి, ఇవి ఎందుకంటే టెక్స్ట్ మెసేజెస్ కాబట్టి. కాకపోతే ఏవైతే మనం విజువల్ గా చూస్తుంటామో అది ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ పెట్టే వాళ్ళు కావచ్చు, లేకపోతే రీల్స్ చూసే వాళ్ళు కావచ్చు, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ లోడ్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతటికి ఖచ్చితంగా స్పీడ్ ఇంటర్నెట్ అనేది ఉండాలి. ఎంతో బలంగా ఇంటర్నెట్ ఉంటే తప్ప ఈ యొక్క వీడియోస్, రీల్స్ అనేవి మీకు ప్లే కావు. అందుకోసం ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ 3G అనేది లిటిల్ బిట్ టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇప్పుడు జియో వీళ్ళంతా 5G ఉంటే వీళ్ళు ఇంకా 3G పడ్డారు. అంతేకాక ఈ యొక్క 4G సర్వీస్ తీసుకొస్తామని వీళ్ళు టాటా టీసీఎస్తో కపుల్డ్ అయింది ప్రతి ఒక్కరికే తెలుసు. కాకపోతే ఇంతకుముందు మనకు బిఎస్ఎన్ఎల్ కేవలం 2G నుంచి 3G రావడానికే లిటరల్లీ 9 సంవత్సరాలు తీసుకుంది. వీళ్ళు ప్రైస్లు పెంచారని ఈ యొక్క నెల 2 నెలలకే ఇన్ని టవర్స్ తీసుకుని రావడం, అది కూడా 4G తీసుకొని రావడం సాధ్యమా అంటే ఖచ్చితంగా అంత తొందరగా అయితే కాదు. సో నేను చెప్పేది ఏమంటే, ముఖ్యంగా మీరు ఒక సిమ్ తీసుకోండి, ఆ యొక్క ఒక సిమ్ పైన మీరు ట్రయల్ అయితే చేయండి, అప్పుడు మీకు బాగా నచ్చితేనే మీ యొక్క ఏరియాస్లో. జనరల్గా మనకు పోర్ట్ అవ్వడానికి 4 నుంచి 5 రోజుల లోపలే మీరు ఎయిర్టెల్ నుంచి అయినా బిఎస్ఎన్ఎల్ షిఫ్ట్ కావచ్చు, జియో నుంచి అయినా బిఎస్ఎన్ఎల్ షిఫ్ట్ కావచ్చు, విఐ నుంచి అయినా సరే బిఎస్ఎన్ఎల్కి కేవలం 4 నుంచి 5 రోజులకే షిఫ్ట్ కావచ్చు. ఒకవేళ మీకు ఇంటర్నెట్ నచ్చలేదనుకోండి పోర్ట్ అయిన తర్వాత, ఇంతకుముందు నేను బిల్ అయినా ఎక్కువ కడుతుంటే పోర్ట్ అయి చాలా తప్పు చేశానని మీ యొక్క మైండ్ సెట్కి రాకూడదు అంటే, మళ్ళీ ఇది ఎన్ని రోజులు పడుతుంది తెలుసా, మళ్ళీ మీరు బిఎస్ఎన్ఎల్ నుంచి జియోకు, ఎయిర్టెల్కు, విఐకి పోవాలంటే అక్షరాల 90 రోజులు పడుతుంది. బాగా గుర్తుంచుకోండి, 90 డేస్ అనమాట. మళ్ళీ మీరు ఓల్డ్ నెట్వర్కే పోవాలంటే మినిమం మీకు 90 డేస్ అనేది దానికి వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 90 డేస్ అయిపోయిన తర్వాతే మళ్ళీ మీరు వేరే నెట్వర్క్కి పోర్ట్ అవ్వచ్చు, ఇది బాగా గుర్తుంచుకోండి. మరి ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ సిమ్ అన్ని ఊర్లలో 4G వచ్చిందా అంటే, ముందుగా 4G వచ్చేసి దేవుడెరుగు, కంప్లీట్గా 3G మనకు అంత అక్యురేట్గా అయితే రావడం లేదు. ఇది మనకు జనరల్గా బిఎస్ఎన్ఎల్ అనేది కాల్ క్వాలిటీకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఈవెన్ కొండ గుహల్లో, లోయల్లో, ఎక్కడ పోయినా ఎడార్లో పోయినా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వస్తుంది. దీన్ని మాత్రం ఎవరూ మార్చలేరు అనమాట, అంత బాగా దీని యొక్క గవర్నమెంట్ నెట్వర్క్ అయితే ఉంటుంది. కాకపోతే ఇంటర్నెట్ విషయానికి వస్తే మాత్రం ఇది మనకు చాలా అంటే చాలా వెనుకబడి ఉంది. అందుకోసమే నేను చెప్పేది ఏమంటే, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, పొద్దున్న లేస్తేనే యూట్యూబ్, ఇలా అస్తమానం ఇంటర్నెట్ పైన ఆధారపడి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్లకు ఇప్పుడు మీరు ఈ యొక్క సిమ్ తీసుకోవడం ద్వారా మీ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఏమీ ఉండదు. అందుకోసం నేనేం చెప్తున్నానంటే, సింపుల్గా మీరు ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్కి సపోర్ట్ ఇవ్వాలి, నేను బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవాలంటే, నా యొక్క సజెషన్ ఏమంటే, మీరు డైరెక్ట్గా బిఎస్ఎన్ఎల్ సిమ్స్ అమ్ముతూ ఉంటారు కదా గొడుగులు పెట్టి, వాళ్ళ దగ్గర వెళ్ళండి, 50-100 పెడితే వాళ్ళు ఒక సిమ్ ఇస్తారు, ఆ యొక్క సిమ్కి ఒక ఎలాగో ఒక నెల వరకు ఫ్రీ ఇంటర్నెట్, ఫ్రీ కాల్స్ వస్తాయి కదా, మీరు సెకండరీ సిమ్ కిందకు ఒక నెల వరకు వాడండి, అప్పుడు మీకు నచ్చితే డైరెక్ట్గా మీరు బిఎస్ఎన్ఎల్కి ఆనందంగా షిఫ్ట్ కావచ్చు, దీంట్లో ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు రీల్స్కి, యూట్యూబ్కి, ఇవన్నిటికి చాలా స్పీడ్గా లోడ్ అవుతున్నాయి, ప్రతి ఒక్క పని చాలా స్పీడ్గా అయితే నడుస్తుంది. అఫ్కోర్స్ వీళ్ళు ప్లాన్స్ హైక్ అయితే చేశారు, కాకపోతే మీ యొక్క మొబైల్కి మీకు ఈ రకంగా అడిక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు గిరగిరా రౌండ్ తిరిగితే ఏ రకంగా ఉంటుంది అనేది ఒక్కసారి అయితే ఊహించుకోండి.
ఆ దెబ్బకు మీరు ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, నేను జియోలో ఉంటాననే ఈ యొక్క ఆలోచన రాకముందే ఈ యొక్క వీడియో వచ్చేసి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.